జగన్ బీసీ దెబ్బకు టీడీపీ మల్లగొల్లాలు సీఎం జగన్ కొడుతున్న బీసీ దెబ్బకు టీడీపీ కంగు తింటోంది ఇంతకాలం బీసీల పార్టీ అని చెప్పుకుంటూ వారి ఓట్లు దండుకుంటున్న టీడీపీకి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కంటి కంటిమీద లేకుండా చేస్తున్నాయి దీంతో ఎటూ పాలుపోని స్థితిలో టీడీపీలోని బీసీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు బలమైన ఓటు బ్యాంకులు తమకు దూరం చేస్తున్న జగన్పై అక్కస్సు వెళ్లగక్కుతున్నారు వైసీపీ అధినాయకత్వం పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేసింది అందులో బీసీలకు పెద్ద పీట వేసింది సీనియర్ బీసీ మంత్రి బొత్త సత్యనారాయణ ఒక స్టేట్మెంట్ సైతం ఇచ్చారు బీసీలకు అధిక ప్రాధాన్యతను వైసీపీ ఇస్తోందని ఆయన చెప్పారు జగన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని విపక్ష తెలుగుదేశానికి చురకలు అంటించారు ఈ మార్పు చేర్పుల మీద రాజకీయంగా అన్ని పార్టీల్లో హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది తెలుగుదేశం అయితే వెంటనే సర్దుకుంది సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అయితే ఓడిపోయే సీట్లు బీసీలకు జగన్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు బీసీలు ఎవరు నమ్మరు అని ఆయన జోస్యం చెప్పుకొచ్చారు బీసీల మీద జగన్ కు కపట ప్రేమ అని శ్రీకాకుళం టీడీపీ ఇన్ఛార్జి కోన రవికుమార్ అంటున్నారు జగన్ ను బీసీలు ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అయితే జగన్ అభ్యర్థులను మార్చినా ఒరిగేది జరిగేది ఏమీ లేదని అంటున్నారు ఇవన్నీ చూస్తుంటే వైసీపీ బీసీ నినాదం టిడిపికి గట్టిగా సెగ తగిలేలా చేస్తోందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు జగన్ బీసీలకు టికెట్లు కేటాయిస్తే టీడీపీకి ఉలుకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు రేపటి రోజున టీడీపీ ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తుందో చూస్తామని అంటున్నారు బీసీలకు ప్రాధాన్యత తన నినాదమని వైసీపీ అంటోంది వైసీపీ వ్యూహంతో ఇప్పుడు టీడీపీకి సెగ తగులుతోందని అంటున్నారు